నమస్తే. ఏపీలో ప్రత్యేక హోదాపై ఆందోళనలు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. విపక్ష పార్టీలన్నీ తలోదారిలో నిరసనలు తెలియజేస్తున్నాయి. తమ పార్టీల ఉనికి కోసం ఉద్యమ బాట పట్టాయి. ఇందులో భాగంగా సీపీఐ ఇవాళ ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు బంద్ నేపథ్యంలో ఏయూలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. రాష్ట్ర విభజనకు ముందు సమైక్య ఉద్యమంతో అట్టుడికిన ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదాని ప్రధానాంశంగా తలకెత్తుకున్నాయి. హోదా సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ జనం బాట పట్టాయి. ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడూ ముందుండే వామపక్షాలు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఇతర పార్టీల బాటలోనే వివిధ జిల్లాల్లో సిపిఐ తమ నిరసనలు తెలియజేస్తోంది. బంద్ సక్సెస్ అయితే ఫలితం ఉంటుందని సిపిఐ పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ బంద్ నుంచి తిరుపతికి మినహాయింపిచ్చారు. హోదా కోసం పార్టీలకు అతీతంగా అందరూ పోరాడాలని ఇతర పార్టీలను ఆహ్వానిస్తోంది కమ్యూనిస్టు పార్టీ. పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా వస్తుందని ఎర్ర పార్టీ భావిస్తోంది. ఆత్మ బలిదానాలు కాకుండా ఖచ్చితంగా మనమందరం కూడా పోరాడి సాధించుకుందాం. సాధించుకునే క్రమంలో అందరం కూడా ఐక్యంగా కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తేవడానికి పూనుకుందాం. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా తిరుపతిలో ఏ రకంగా అయితే స్వచ్ఛందంగా బంద్ జరిగిందో అదే రకంగా బంద్ పాటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నేడు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలంటూ కడపలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కలెక్టరేట్ దగ్గర సిపిఐ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, పలు ప్రజా సంఘాల నేతలు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కరపత్రాలు పంచుతూ బంద్కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోస్టర్లు, వాహనాల్లో ప్రచారం చేయిస్తూ బంద్కు వ్యాపారులు, సినిమా థియేటర్ల యజమానులు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ సహకరించాలని కోరారు. ఈ బంద్కు ట్రేడ్ యూనియన్ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిపిఐ బంద్ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో పరీక్షలన్నింటినీ వాయిదా వేసింది. మరోవైపు పలు పాఠశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.